శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి శ్రవణం ఛానల్కి స్వాగతం ఈరోజు మన చతుర్థ స్కందంలో మైత్రేయుడు విధుడితోటి సృష్టి క్రమంలో బ్రహ్మదేవుడు ఇంకా మిగతా వాళ్ళందరినీ పుట్టించారు కదా వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకోవడం కోసం ఏం జరిగిందో చెప్తున్నారనమాట నిన్నటి వరకు మనం దక్షయజ్ఞం సతీశ యోగాగ్నిలో కాలిపోవడం ఇవన్నీ కూడాను వీరభద్రుడి అవతారం ఆ తర్వాత దక్షుడు పశ్చాత్తాప పడ్డం ఇవన్నీ కూడా విన్నాం నిన్నటి ఎపిసోడ్లో ఈరోజు ఎపిసోడ్లో మనం ఈ విద్రుడికి మైత్రేయుడు ఏ విధంగా చెప్తున్నాడో విందాం విద్ర సృష్టి క్రమంలో బ్రహ్మదేవుడు సనకాదుల్ని నారదుణ్ణి భుభువుని హంసుని అరుణి యతి వీరందరినీ కూడా సృష్టించాడు కదా కానీ వీరి వలన సృష్టి ముందుకు జరగలేదు ఎందుకంటే వీరెవరూ కూడా నువ్వు గృహస్థాశ్రమాన్ని స్వీకరించలేదు అందువలన వీరికి సంతానం అన్నది కలగలేదు విద్ర ఈ లోకంలో ధర్మంతో పాటు అధర్మం కూడా వృద్ధి పొందింది ఎలాగంటే అధర్మానికి మిథ్య అంటే ఏమీ లేకపోవడం అనేది భార్యట వాళ్ళకి ఇద్దరు సంతానం ఉన్నట్ట ఒకళ్ళు దంభుడు అంటే డాంబికాలు పలికేవాడు మాయ అని కుమార్తె నిరూతి ఏ పనికి కొరగానివాడు అనేవాడు వీళ్ళిద్దరినీ తన సంతానంగా స్వీకరించాడు అధర్మానికి పుట్టిన వాళ్ళు కాబట్టి అధర్మంగానే ప్రవర్తించి దమ్ముడు మాయా అనే వాళ్ళిద్దరూ భార్యాభర్తల మాదిరిగా వ్యవహరించేశారట వారికి లోభుడు అనే కుమారుడు నికృతి అంటే మూర్ఖత్వం మొండితనం అనే కుమార్తె జన్మించారట అధర్మపరులు కాబట్టి తోబుట్టువులు కలిసి పిల్లలను పుట్టించారు వారే క్రోధుడు అంటే కోపం అనే కుమారుడు అనమాట హింస అనే కుమార్తె కలిగేట కోపానికి హింసకి ఇద్దరు సంతానం కలిగారు వారే కలి అనే కుమారుడు దురుక్తి అంటే చెడ్డ మాటలు చెడ్డ పనులు అనే కుమార్తె పుట్టాయట మరల వాళ్ళిద్దరికీ సంతానం కలిగి వారే భీతి అంటే భయం ఆందోళన అనే కుమార్తె మృత్యువు అనే కుమారుడు కలిగారట మరల ఈ ఇద్దరు నరకము అనే కుమారుడు యాతన అనే కుమార్తెను పొందారు తర్వాత ఏం జరిగిందో తెలుసు కదా నరక ప్రాప్తి బిదుర ఇది అధర్మం యొక్క వంశచరిత్ర అధర్మాన్ని ఆచరిస్తే తుదకు నరక ప్రాప్తి కలుగుతుంది విదురా ఇప్పుడు నీకు శ్రీహరి అంశలో జన్మించిన స్వయంభూ మనువు వంశచరిత్ర వివరిస్తాను ఇంకా ముందుంది కదా అదంతా కూడా వివరిస్తాను విను అంటూ చెప్తున్నారు స్వయంభూమనువు శతరూప భార్యాభర్తలు వారికి ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అనే కుమారుడు జన్మించారు కదా వారిద్దరూ ఈ భూమిని పాలించడానికి నియమింపబడ్డారు ఉత్నపాదునకు ఇద్దరు భార్యలు సురుచి సునీతి సునీతికి ఒక కుమారుడు అతని పేరు ధ్రువుడు ఉత్నపాదుడు సురుచిని ఎక్కువగా ప్రేమించేవాడు సునీతిని కొంచెం నిరాదరించేవాడు ఒకరోజు ఉత్నపాదుడు కూర్చుని ఉండగా సురుచి కుమారుడు ఆయన ఉత్తముడు వచ్చి తండ్రిబడిలో కూర్చున్నట్ట ఆ సమయంలో సునీతి కుమారుడు ధ్రువుడు అక్కడికి వచ్చాడు తాను కూడా తండ్రి తొడ మీద కూర్చోబోయాడు కానీ ఉత్తముడు ధ్రువుణ్ణి అవతలకు నెట్టేశాడు ఉత్న పాదుడు ఉత్తముని మందలించలేదన్నమాట అంటే తండ్రి అయ్యి కూడా ఈ కుర్రాడిని మందలించలేదు పక్కనే ఉన్న సురుచి ధ్రువునితోటి లానిద్దా కుమార నీవు రాజకుమారుడివే కానీ నా గర్భంలో జన్మించలేదు అందుకే నీకు నీ తండ్రి తొడ మీద కూర్చునే అదృష్టం లేదు నువ్వు ఇంకా బాలుడివి నువ్వు వేరే స్త్రీకి జన్మించావు అందుకనే నీవు పొందరాని విషయాల కోసం ఆశించకూడదు నీకు నీ తండ్రి తొడ మీద కూర్చునే అర్హత లేదు నీకు నీ తండ్రి మీద కూర్చోవాలని సింహాసనం ఎక్కాలని కోరికగా ఉంటే తపస్సు చేయి నా కడుపును పుట్టించమని ఆ దేవుణ్ణి ప్రార్థించు ఆ భగవంతుడి అనుగ్రహంతో మళ్ళీ వచ్చే జన్మలో నా గర్భవాసన జన్మించి రాజ్యాధికారాన్ని పొందు అని సవితి మాశ్చర్యాన్ని వెళ్ళగక్కింది ఓ విధురా ఈ మాటలు విన్న ధ్రువుడి మనసు ఎంతో గాయపడిపోయింది తండ్రి మొహంలోకి చూశాడు తండ్రి సురుచి మాటలకు ఎదురు చెప్పలేక తలదించుకున్నాడు ధ్రువుని కోపం మిన్నంటుకుంది కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసాయి విసవిస నడుచుకుంటూ తన తల్లి సునీతి దగ్గరికి వెళ్ళాడు కుమారుడు కోపం దుఃఖం చూసిన సునీతి తల్లడెళ్ళిపోయింది కుమారుని దగ్గరికి తీసుకుని వడలో పడుకోపెట్టుకుంది ఇంతలో అంతఃపుర స్త్రీలు వచ్చి ఉత్తానపాదుని వద్ద జరిగిన విషయాలు సురుచి అన్న మాటలు వివరంగా చెప్పారు సునీతి ఎంతో బాధపడింది కళ్ళ వెంట నీళ్లు కారుతుండగా కుమారుని తలనిమ్ముడుతూ కుమార ఇది నీ యొక్క నా యొక్క పూర్వజన్మ కర్మఫలం కానీ వేరే కాదు ఈ కర్మఫలం చేత నీవు నా వంటి దురదృష్టవంతురాలు గర్భవాసాన్ని జన్మించావు సురుచి చెప్పిన మాటలు నిజాలు మీ తండ్రి గారు నన్ను భారీగా చూడడం లేదు కనీసం దాసిగా కూడా చూడడం లేదు నేను అంతకంటే స్థితిలో ఉన్నాను నా వంటి దాని కుమారుడికి తండ్రి వద్ద గౌరవం ఎలా లభిస్తుంది చెప్పు అన్నాడు కుమార నీకు నిజంగా రాజసింహాసనం పొందాలని ఉంటే మీ తల్లి అన్న మాటల ప్రకారం చేయి సురుచి అన్న మాటల ప్రకారం చేయి ఆమె నీకు మంచి మార్గమే సూచించింది నీవు ఆ మార్గంలోనే నడు పరమాత్మ అయిన శ్రీహరి సత్వగుణ సంపన్నుడు ఆయన పాదములను పట్టి సేవించు అత్యున్నత పదవిని ఇస్తాడు నీకు మీ తాతగారు అయిన స్వయంభూ మనువు పరమాత్మను ఆరాధించి మోక్ష పదవిని పొందాడు మహామహాయోగులు కూడా ఆయన పాదపద్మాలను ఆశ్రయించారు నీ దుఃఖం ఆయన పోగొట్టగలరు లక్ష్మీదేవిని ధ్యానిస్తుంటే ఆ లక్ష్మీదేవి శ్రీహరిని పూజిస్తూ ఉంటుంది కాబట్టి నీవు కూడా ఆ శ్రీహరిని పూజించు అంటూ చెప్పింది సునీతి తల్లి మాటలకు ధ్రువుడు ధైర్యం తెచ్చుకున్నాడు వెంటనే నగరం విడిచి వెళ్ళిపోయాడు ఆ విషయం తెలుసుకున్న నారదుడు వెంటనే ధ్రువుని వద్దకు వెళ్ళి ధ్రువుడు నారదునికి నమస్కరించాడనమాట నారదుడు తన అమృత హస్తంతో ధ్రువుణ్ణి దీవించాడు ధ్రువుడితోటి ఇలా అన్నాడు పుత్రక ధ్రువ నీవు బాలుడు నీది ఆడుకునే వయసు ఈ వయసులో నీకు అవమానాలు దూషణలు అంటవు వీటికి నీవు స్పందించకూడదు ఎవరన్నా మనల్ని అవమానించినారు అన్నప్పుడు మనకు కలిగే దుఃఖం కేవలం మోహం తప్ప వేరే ఏమీ కాదు ఈ ప్రపంచంలో మానవులకు తాము చేసే పనులు ఫలితంగానే సుఖము దుఃఖము కలుగుతుంటాయి దైవం అనుకూలించనిదే మానవులు ఎన్ని కర్మలు చేసినా అవి ఫలితాలు ఇవ్వావు కాబట్టి మానవులు తమకు లభించిన వాటితో తృప్తి పడాలి నువ్వు నీ తల్లి మాట ప్రకారం ఆ పరమాత్మను మెప్పించి వరాలు పొందాలని వచ్చావు ఆ పరమాత్మను మేము ఇప్పించడం చాలా కష్టమయ్యా అది మానవులకు సాధ్యం కాదు సర్వసంగ పరిత్యాగులైన మునులు అన్నీ వదిలిపెట్టి తీవ్రమైన సమాధిలో ఉండి తపస్సు చేస్తేనే ఆ పరమాత్మ దర్శనాన్ని లభించడం లేదు కాబట్టి నీ ప్రయత్నాన్ని ఫలితాన్ని ఇవ్వదు పైగా బాగా చిన్న వయసు వాడివి పెద్ద వయసు అయ్యాక వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించినప్పుడు ప్రయత్నం చేయి అప్పుడు ఫలితం లభిస్తుంది ఇప్పుడు మనకున్న దాంతో తృప్తిపడు ఇదే మానవధర్వం ఎక్కువ ఆశించడం అత్యాశ అవుతుంది అని చెప్పాట నారదుణ్ణి చూసి ఈ ధ్రువుడిలా అన్నాడు నారద మహర్షి మీరు చూపిన శాంత మార్గం సుఖాలు దుఃఖాలు బాగా అనుభవించి వివేకం నశించిన వారికి ఉపయోగిస్తుందేమో కానీ నాకు కాదు నేను క్షత్రియుడిని నాది రాజస లక్షణం నా సవితి తల్లి మాట్లాడిన మాటల వలన నా మనసు చాలా తీవ్రంగా గాయపడింది అటువంటి పరిస్థితిలో నేను తమ మాటలు వినడానికి సిద్ధంగా లేను నాకు ప్రస్తుతం కావాల్సింది నా తాతలు తండ్రు పొందలేనిది మూడు లోకాల్లో గొప్పది అయిన స్థానం పొందదలుచుకున్నాను ఆ స్థానం పొందడానికి సులభమైన మార్గం ఏదైనా ఉంటే నాకు ఉపదేశించండి అంతేకాని నన్ను నిరుత్సాహపరచకండి బ్రహ్మ మానసపుత్రులు హరినామ సంకీర్తన చేస్తూ మూడు లోకాలు తిరుగుతూ ఉంటారు మీకు తెలియని విషయాలు అంటూ ఉండవు అందుకు నా కర్తవ్యాన్ని ఉపదేశించండి అంటూ ఎంతో వినయంగా ప్రార్థించట ధ్రువుని మాటలకు నారదుడు చాలా సంతోషించాడు అతని కర్తవ్య నిష్ఠకు అభినందించాడు ధ్రువుడితో ఇలా అన్నాడు కుమార నీ తల్లి నీకు చూపిన మార్గమే శ్రేష్టమైనది నీవు ఆ వాసుదేవుడి మీద అచంచలమైన భక్తితో ధ్యానించు మనస్సుని ఆ వాసుదేవుడి మీదకి లగ్నం చేయి ధర్మము అర్థము కామము కావలసిన వారు ఈ వాసుదేవుని పాదాలని పూజించడం తప్ప మరో మార్గం లేదు అన్నట అని కుమార యమునా నదీ తీరంలో అని ఉంది అక్కడ వాసుదేవుడిని నివసిస్తూ ఉంటాడు అని అంటారు అక్కడే కాళింది అనే సరస్సు ఉంది నువ్వు ఆ సరస్సులో స్నానం చేసి ప్రాణాయామం ద్వారా మనసును నిగ్రహించి చిత్తాన్ని స్థిరంగా ఉంచి ఆ వాసుదేవుణ్ణి ధ్యానించు ఆ వాసుదేవుని రూపంను మనసులో నిలుపుకో ఇది ఎలా ఉంటుందంటే ప్రసన్నముఖం కరుణతో నిండిన చూపులు మంచి కనుబొమ్మలు సుందరాకారుడు రమణీయమైన అవయవాలు కలవాడు భక్తులకు ఆశ్రయం ఇచ్చేవాడు తనను శరణజొచ్చిన వాడిని కాపాడేవాడు దయాసముద్రుడు శ్రీవత్సవం అనే పుట్టుమచ్చును వక్షస్థలం మీద కలిగినవాడు నీలమేఘశ్యాముడు వనమాల ధరించిన వాడు శంఖచక్ర గదా పద్మాలని చేతిలో కలిగిన వాడు కిరీటం తల మీద కలిగిన వాడు కౌస్తుభమణిని కంఠంలో ధరించినవాడు పచ్చని పట్టు వస్త్రాలు కట్టుకున్నప్పుడు స్వరూపుడు చూసేవారికి మనసును ఆనందంగా చిగురించేలా చేసేవాడు భక్తుల మనస్సులో నివసించేవాడు ఎప్పుడూ చిరునవ్వుతో అందర్నీ ప్రేమగా చూసేవాడు కోరిన వరాలను ఇచ్చేవాడు అటువంటి రూపంతో ఉన్న శ్రీహరిని నీ మనస్సులో నిలుపుకొని ధ్యానం చేయి అంటే అప్పటి వరకు ఎలా ఉంటాడో ధ్రువుడికి తెలియదు అందుకని ఈ అంగాంగ వర్ణన చేసి ఆయనకు ఆ రూపాన్ని పరిచయం చేశాడు నారదుడు ఆ పరమాత్మ నీకు కనిపించి నీ కోరికలు తీరుస్తాడు కుమార అంతేకాదు నీకు ఒక రహస్యమైన మంత్రంని ఉపదేశిస్తాను దాన్ని జపించు ఆ మంత్రమును మానవులు ఏడు రోజులు భక్తితో ఏకాగ్రతతో చెప్పిస్తే చాలు దేవతలు కనిపిస్తారు అని ఆయన చెవిలోటి ఒక మంత్రాన్ని చెప్పాడు ఏం మంత్రం అది ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉపదేశించాడు ధృవ నువ్వు ఈ మంత్రాన్ని జపిస్తూ ఆ వాసుదేవుణ్ణి జపించవయ్యా ఫలములు తులసిదళమును తెచ్చి శ్రీహరిని పూజించు అని చెప్పాడు నీకు ఏకాగ్రత నిలవాలంటే నీవు రాతితో తయారు చేయబడిన ఈ శ్రీహరి ప్రతిమను తెచ్చి దానిమీద మనస్సు లగ్నం చేసి పూజించు నీకు రాతితో చేసిన శ్రీహరి ప్రతిమ దొరకపోతే నీవే స్వయంగా మట్టితో విగ్రహాన్ని చేసుకుని పూజించు నీవు ఆ శ్రీవారి అవతార లీలల్ని ఆమె ఆయన మహిమల్ని భక్తితో ధ్యానించు నేను నీకు ఉపదేశించిన ద్వాదసాక్షర మంత్రం అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నదాన్ని నువ్వు యథావిధిగా ధ్యానం చేస్తూ ఉండు అంటూ చెప్పాడ నేను చెప్పిన ప్రకారం నువ్వు శ్రీహరిని పూజిస్తే నీ కోరికలు తీరుస్తాడు అని చెప్పాట అప్పుడు ధ్రువుడు నారదుడికి భక్తితో ప్రదక్షిణం చేసి నమస్కరించాడు వెంటనే యమునా నది తీరంలో ఉండే మధువనం దగ్గరికి వెళ్ళి ధ్రువునికి భక్తి యోగం ఉపదేశించిన నారదుడు ఆయన వెంటనే ఉండి ఆ పని చేయించిన తర్వాత తండ్రి ఉత్నపాదు వద్దకు వెళ్ళాడు వెళ్ళిలా చెప్పాడు రాజా నీవు ఎందుకో చింతిస్తున్నట్టు కనబడుతున్నావేమిటి కారణం ఏంటి అని ఏమి తెలియనట్టు అడిగట అప్పుడు నారదుడు నారదులన్నట్ట నారద నా రెండో భార్య సురుచి వ్యామోహంలో పడి నా కుమారుడు ధ్రువుణ్ణి ఇంటి నుండి వెలగొట్టానయ్యా నా కుమారుడు ఎక్కడున్నాడో ఏ క్రూరముగాలు చంపి తినేసిందో అని చాలా ఆందోళనంగా ఉంది నా భార్య విధేయతతోటి ఎంత దుర్మార్గానికి పాల్పడ్డానో చూడండి ప్రేమగా నా తొడ మీద కూర్చోవడానికి వచ్చిన ధృవుణ్ణి ఆదరించలేదు సరికదా నా భార్య సురుచి లాంటి మాటలు అంటున్నా మౌనంగా ఉండిపోయాను అందుకేనయ్యా చాలా బాధపడుతున్నాను అంటూ చెప్పాట ఆ మాటలు విన్న నారదుడు ఉత్నపాదుడితో ఇలా అన్నాడు రాజా నీ కుమారుని నీవు వదిలిపెట్టిన దైవం రక్షిస్తున్నాడు నీ కుమారుడు ధ్రువుని గురించి నీకు తెలియదు అతని కీర్తి ముల్లోకాల్లో వ్యాపించబోతోంది అటువంటి కుమారుని గురించి నువ్వు దుఃఖించుకు నీ కుమారుడు ధ్రువుడు శ్రీహరుణ్ణి ప్రసన్నం చేసుకుని త్వరలోనే తిరిగి రాకళ్ళు నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ నారదుడు మన ఉత్తానపాదుడికి చెప్పాడు ఈ మాట విని ఎంతో సంతోషించి కుమారుడి రాకు కోసం ఎదురు చూస్తున్నాడు ఉత్తానపాదుడు ఇక్కడ యమునా నదీ తీరానికి వెళ్ళిన ధ్రువుడు స్నానం చేసి ఆ రాత్రి ఉపవాసం చేసి నారదుడు ఉపదేశించిన మంత్రాన్ని పఠిస్తూ శ్రీహరిని అర్చించాడు తర్వాత మూడు రోజులకు ఒకసారి ఫలమును ఆహారంగా తీసుకుంటూ ఒక నెల పాటు శ్రీహరిని పూజిస్తూ గడిపాడు తర్వాత ఆరు రోజులకు ఒకసారి ఆకులను దుంపలను గింజలను తింటూ రెండవ నెల గడిపాడు తర్వాత తొమ్మిది రోజులు తొమ్మిది రోజులకు ఒకసారి కేవలం నీరు మాత్రం ఆహారంగా తీసుకుంటూ మూడవ నెల గడిపాడు తర్వాత పన్నెండు రోజులకు ఒకసారి గాలి పీల్చుకుంటూ నాలుగో నెల కలిపాడు ఐదవ నెలలో ఒం ఒంటికాల మీద నిలబడి ఏమీ ఆహారం తీసుకోకుండా శ్రీహరిని ధ్యానించాడు ధ్రువుడి తపస్సుకి మూడు లోకాలు తల్లడి వెళ్ళిపోయాయి ఒంటికాల మీద నిలబడి తపస్సు చేయడం చూసిన దేవతలు ఆశ్చర్యపోతున్నారు గాలి కూడా స్తంభించిపోయింది దేవతలందరూ శ్రీహరి దగ్గరికి పోయి ఆయనని శరణు వేరడారు దేవతలందరూ ఆయనతోటి ఇలా అన్నారు ఓ దేవా ఊపిరి ఊపిరాడట్లేదు ధృవుడి కటోరి తపస్సుకు గాలి కూడా స్తంభించిపోయింది ఈ కష్టం నుండి మమ్మల్ని కాపాడు అన్నాడు అప్పుడు శ్రీహరి దేవతలతోటి ఇలా అన్నాడు మీరు నిశ్చింతగా ఉండండి నేను ఇప్పుడే పోయి ఆ బాలుని తపస్సును విరమింపజేస్తాను ఆ బాలుడు సామాన్యుడు కాదు ఉత్నపాదుని కుమారుడు ధృవుడు నా గురించి ఏకాగ్రతతో తపస్సు చేస్తున్నాడు ఆ బాలుని తపస్సుకి మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు మీరు మీ మీ స్థానాలకు వెళ్ళండి అంటూ ఆయన వాళ్ళకి నచ్చ చెప్పి పంపాడట ఆ తర్వాత ధ్రువుడు తీవ్రంగా తపస్సు చేస్తున్న ప్రదేశానికి వెళ్ళి తన అవతార దర్శనాన్ని చూపించాడు ముందు ఆయన చూడగానే ధ్రువుడు పులకించిపోయాడ తర్వాత సాష్టాంగ ప్రణామం చేశాడు చేసిన తర్వాత ఆయన దివ్య మంగళ విగ్రహం వంక ప్రేమగా భక్తిగా చూడసాగాడు శ్రీహరి ప్రేమతో ఆ చిన్నవాడి బుగ్గలు తన శంఖంతో తడిమేట ఆ శంఖ స్పర్శకు ధ్రువుడికి అమోఘమైన వాక్శక్తి లభించిందట తర్వాత పరమాత్మకు సంబంధించిన తత్వజ్ఞానం అంతా ఆ బారుడి మనసులో స్ఫురించింది వెంటనే ధ్రువుడు శ్రీహరిని స్థుతించట నీవు జ్ఞానశక్తివి క్రియాశక్తివి రెండింటినీ ధరించిన వాడివి నీ శక్తి ద్వారా నాలో ప్రవేశించి నాకు ఆత్మజ్ఞానాన్ని వాక్శక్తిని ప్రదర్శించో అట్టు నీకు భక్తితో నమస్కరిస్తున్నాను నేను ఓ దేవా నీవు నీ మాయ చేత సత్వ రజస్తమోగుణాలతో కూడి నీ విశ్వాన్ని సృష్టించో ఈ విశ్వం అంతటా నీ వ్యాపించి ఉన్నావు ఒకే అగ్ని అనేక వస్తువుల్లో అనేక రూపాలతో వెలుగున్నట్టుగా నీవు ఒక్కడివి అయి ఉండి కూడాను అనేక రూపాలతోటి అందరి ప్రాణుల్లో కనబడుతున్నావు ఈ సృష్టి ప్రారంభంలో బ్రహ్మ నీవు ప్రసాదించిన జ్ఞానంతో కదా ఈ సృష్టించేశాడు ముక్తి కోరేవారికి నీ పాదాలే కదా ఆశ్రయాలు నిన్ను ఆశ్రయించిన భక్తులను ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి చేస్తున్నావు కదా నువ్వు కోరిన కోరికలు నెరవేర్చడంలోనూ నువ్వు కల్పతరువుతో సమానం కేవలం మాయతో కప్పబడిన వారు మాత్రమే నిన్ను లౌకికమైన ప్రాపంచికమైన కోరికలు కోరుతూ ఉంటారు అటువంటి కోరికలు కోరిన వారు ఆ కోరికలు తీరగానే తీరని దుఃఖంలో పడిపోయి నరకానికి పోతూ ఉంటారు నిరంతరం నీ పాదాలను ధ్యానించడం వల్ల నీ కథ వినడం వల్ల కలిగే ఆనందం ఇంకెక్కడా లభించదు ఓ దేవా నాకు ఎల్లప్పుడూ నీ భక్తుల యొక్క సాంగత్యం కలగజేయి వారి సాంగత్యంలో నన్ను నీ యొక్క కథలు విని నీ భక్తి పెంపొందించుకొని సంసారమను సాగరాన్ని అవలెవల్గా దాటని నన్ను నీ పాదపద్మాలు సేవించడంలో ఆసక్తి ఉన్న మహాత్ముల యొక్క సాంగత్యాన్ని కలిగించు నాకు ఈ దేహాన్ని గురించి కానీ ప్రాపంచిక విషయాల గురించి ఆలోచించలేకుండా చెయ్యి నాకు అంటూ రకరకాలుగా ఆయనని సుతించాడు స్వరూపం గురించి నాకు తెలియదు కాబట్టి ఆ వికారాలు లేని నీ పరబ్రహ్మ స్వరూపంని నాకు అవగాహన అయ్యేలాగా వరాన్ని అంటూ ఆయనని అనేక రకాలుగా ప్రశంసిస్తూ కోరుకున్నట్ట భక్తవత్సరుడు శ్రీహరి ద్రోణి భక్తికి ఎంతో సంతోషించి బాలక నాకు నీ మనసులో ఉన్న కోరిక తెలుసు నేను నీకు ఒక ఉత్తమైన పదమును ఇవ్వదల్చాను నీకు శుభం కలుగుతుంది తేజస్సుతో కూడినది నాశనము లేనిది అయిన నక్షత్ర ఒకటి ఉంది ఆ లోకమును ఇప్పటి వరకు ఎవరూ పొందలేదు ఆ నక్షత్ర లోకంలో నక్షత్రాలు గ్రహాలు తిరుగుతుంటాయి దానినే చక్రం అని అంటారు ఈ జ్యోతిష్ చక్రంలో నీకు స్థిరమైన నివాసాన్ని ఏర్పరుస్తాను ఈ సృష్టి ఉన్నంత వరకు నీవు ఆ లోకంలో ఉంటావు ఈ లోకం ధృవలోకం అని పిలుస్తారు నీ చుట్టూ సప్తఋషులు నక్షత్రాలు తిరుగుతుంటాయి ఇతరులకు లభ్యం కానట్టి అట్టి లోకాన్ని నీకు ప్రసాదిస్తున్నాను కానీ ఇది ఇప్పుడు కాదు ఇప్పుడు నీవు నీ తండ్రి వద్దకు వెళ్ళి ఆయన అనంతరం నీవు రాజు కాగలవు నీవు ధర్మాన్ని అనుసరించి రాజ్యపాలన చేసి ముప్పై ఆరు వేల సంవత్సరాలు రాజ్యపాలన చేస్తావు నీ సోదరుడు ఉత్ ఉత్తముడు పోయి చనిపోతాడు అతని తల్లి సురుచి పుత్రశోకంతో మరణిస్తుంది నీ ఆయుర్ధాయం తీరిన తర్వాత నన్ను చేరుకుంటావు ఒక్కమారు అక్కడికి వస్తే మరల జన్మంటూ ఉండదు అదే శాశ్వతమైన పరమపదం అంటూ పలికాడు తర్వాత అంతర్ధానం అయిపోయాట ధ్రువుడు శ్రీహరి దర్శన భాగ్యాన్ని పొందాడు కానీ అర్చించగలిగాడు కానీ అతని మనసు ఎందుకో ప్రసన్నత పొందలేదు అటువంటి అప్రసన్నత హృదయంతో ధ్రువుడు తండ్రి వద్దకు వెళ్ళాడు మైత్రేయుడు ఈ విషయాన్ని విద్రుడికి చెప్పాడు అనమాట అప్పుడు విద్రుడు మైత్రేయుడితోటి మైత్రేయ శ్రీహరి పాదాలు కోరికలున్నవారు పొందనలవి కాదు కానీ ధ్రువుడు పరమాత్మ దయవల్ల వల్ల ఆ పరమాత్మ పాదంను పొందగలిగాడు కానీ ధ్రువుడు మనస్సు ఎందుకు ప్రశాంతంగా లేదు కారణం ఏంటి అని అడిగట్ అప్పుడు విదురుడు తోటి మైత్రుడు ఈ విధంగా చెప్పాడు ధ్రువుడు తన సవితి తల్లి చేతిలో అవమానం పొంది తపస్సుకు వెళ్ళాడు శ్రీహరి కనబడినప్పుడు కూడా ధ్రువుని మనసులో తన సవితి తల్లి చేసిన అవమానమే మెదులుతోంది అందువల్ల సాక్షాత్తు పరమాత్మ తన ఎదుట సాక్షాత్కరించిన ముక్తిని ప్రసాదించమని అడగలేకపోయాడు అలా కోరుకోనందుకు తర్వాత చాలా చింతించాడు తన నగరానికి వస్తూ ధ్రువుడు తనలో తాను ఇలా అనుకున్నాడు మహామనుడు సైతం ఎన్నో జన్మల్లో చేసిన తపోఫలం సో కానీ అందుకోలేని శ్రీహరి పాదపద్మాలను నేను కేవలం ఆరు నెలల కాలంలో అందుకోగలిగాను కానీ ఏం లాభం మళ్ళీ సంసార కూపంలో పడిపోతున్నాను నా వంటి దురదృష్టవంతుడు మరొకడు ఉండడు నేను ఒట్టి మూర్ఖుడిని సాక్షాత్తు శ్రీహరి పాదములు చెంత చేరాను అశాశ్వతమైన రాజ్యసుఖాలను కోరుకున్నానంటే ఇదంతా దేవతలు పన్నిన పన్నాగమా లేకపోతే నాకు అటువంటి బుద్ధి ఎందుకు పుడుతుంది నారదుడు నాకు అప్పుడే చెప్పాడు నేను ఆయన మాటలు ఎందుకు వినలేదు నాకు దైవమాయ ఆవహించినట్టుంది అందుకే నాకు రాజ్యం కోరుకునే దుర్బుద్ధి పుట్టింది లేకపోతే శాశ్వత ముక్తి పదాన్ని కోరుకునేవాడిని కదా ఇప్పుడు చింతి ప్రయోజనం ఏంటి ఇలా రకరకాలుగా ఆలోచించుకుంటూ వస్తున్నట్టు ఆత్మస్వరూపుడై ఈ జగత్తంతా నిండి ఉన్న పరమాత్మను ప్రసన్నుడిగా చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు అటువంటి పరమాత్మను నేను ప్రసన్నం చేసుకున్నాను కానీ ఏం లాభం స్వచ్ఛమైన రాజసుఖాలు కోరుకున్నానేంటి ఇదిలా ఉందంటే చక్రవర్తి గారు దయతలు చిన్నికి ఏం కావాలో కోరుకో అని ఒక దరిద్రుణ్ణి కోరితే ధనము ధాన్యము భోగభాగ్యాలు కోరుకోవడానికి బదులు వాడు నాకు పుట్టుతో ఉన్న బియ్యం కావాలని అడిగట్టు అలా ఉంది నేను కోరుకోవడం చిచ్చి ఇదేమిటిది మోక్షం విమని అడగకుండా ఇలా అడిగాను అంటూ చింతిస్తున్నాడు ఇంతలో తన కుమారుడు ధ్రువుడు తిరిగి నగరానికి వస్తున్న వార్త విన్న ఉత్నపాదుడు అది నిజమా కాదా అన్న అయోమయ స్థితిలో వండిపేట నాలాంటి దురదృష్టవంతుడికి ఇంత అదృష్టమా అని అనుకున్నట్ట ఇంతలోనే కుమారుడు దగ్గరికి వచ్చాడు నారదుడు చెప్పిన మాటలన్నీ ఈయనకు గుర్తుకొచ్చాట బోల్డ్ అని బహుమానాలు ఆ వార్త తెచ్చిన వాడికి ఇచ్చాట తన వెంట పురోహితులను తీసుకుని మంగళవాద్యాల మోగుతుండగా రథం ఎక్కి ధ్రువునికి ఎదురుగా వెళ్ళాడు ధ్రువుడు అన్న ఉత్తముడు ధ్రువుని తల్లి సునీతి సవి తల్లి సురుచి కూడా ధ్రువునికి ఎదురెళ్ళారు అల్లంత దూరంలో ధ్రువుణ్ణి చూశాడు ఉత్నపాదుడు రథం దిగి కుమారుడు ఎదురుగా వెళ్ళాడు రెండు చేతులతోటి కుమారుణ్ణి కౌగిలించుకున్నాడు కుమారుణ్ణి చూసిన ఉత్నపాదుడి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలిపోయాట ధ్రువుడి మనసులో ఎటువంటి రాగద్వేషాలు లేవు ఇప్పుడు పరమాత్మ దర్శనంతో రాగద్వేషాలన్నీ సమసిపోయాయి ధ్రువుడు నిర్వికారంగా ఉన్నాడు ధ్రువుడు తండ్రి కాళ్ళకు నమస్కరించాడు ఉత్నపాదుడు కుమారుణ్ణి మనసారా దీవించాడనమాట తల్లి సునీతిని సురుచిని కూడాను ఆయన గౌరవించాడు తర్వాత ధ్రువుడి భద్రగజం మీద ఊరేగుతూ రాజనగరంలో ప్రవేశించాడు వంది మాగాదులు ధ్రువుని గుణగణాలని కీర్తించారనమాట నగరం అంతా చాలా శోభాయమానంగా తయారైంది కాలచక్రం తిరిగిపోయింది ధ్రువుడు యవనవంతుడయ్యాడు ఉత్నపాదుడు ధ్రువుడికి యువరాజు పట్టాభిషేకం చేశాడు ఉత్నపాదుడు తనకు ముసలితనం వచ్చిందని తెలుసుకొని ధ్రువుని రాజుగా అభిషేకించి తాను వనాలకి వెళ్ళిపోయాడు అనమాట ఇది బాల్యంలో జరిగిన కథ కదా దీని తర్వాత ఇంకా ఆయన కథ విస్తారంగా ఉంది ఏమిటి ధ్రోవ నక్షత్రం ఆ నక్షత్ర మండలాన్ని ఏ విధంగా అలంకరిస్తాడు అదంతా కూడా ఉంది అది రేపటి కథలో చెప్పుకుందాం మనం అంతవరకు సెలవు